కాసరగోడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా పాల్వాయి సమాన తరపున ప్రచారం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. సార్, ఈరోజు మునుగోడులో వచ్చారు కదా, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ముఖ్యంగా ఇక్కడ ఓటర్లకు ఏం చెప్పి మీరు ఓట్లు అడగబోతున్నారు? ఇప్పుడు ఒక్కటేనండి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ చేసి అంటే ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసి మొట్టమొదటి ప్రణాళిక రూపాలు చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసెట్స్ క్రియేట్ చేసింది. రెండవది, ఫుడ్కు కష్టపడుతున్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఇవాళ నందికొండ అంటే కానీ శ్రీశైలం కానీ ఎస్ఆర్ఎస్పీ కానీ తుంగభద్ర కానీ బాక్రణంగల్ కానీ భారతదేశం మొత్తం మీద ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భూములు, మేము అసైన్ చేసిన భూములను వాళ్ళు చేస్తున్నారు. 1947లో స్వాతంత్రం రాకముందు 1% ల్యాండ్ ప్రజల మధ్య ప్రజల చేతిలో ఉండేది. అటువంటిది అలా ప్రజలకు భూములు 1929 రెజల్యూషన్ ప్రకారంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏదో కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏం చేసిండ్రు బీజేపీ వాళ్ళు? వాళ్ళు చేసిన 3-4, ఒకటి జిఎస్టీ నోట్ల రద్దు, ఇంకొకటి 370 జీవో, ఇంకొకటి రైతుల చట్టాలు, వ్యతిరేక చట్టాలు, అంతే కదా వాళ్ళు చేసింది. ముఖ్యంగా మునుగోడు విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసారు శివన్న గూడెం ప్రాజెక్ట్, చెర్లగూడెం ప్రాజెక్ట్ చాలా రోజులుగా అది ఇంకా పెండింగ్లో ఉంది. అసలు నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మీరు ఇరిగేషన్లో కొంత ఎక్స్పెక్టేషన్ చేసినారు కదా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏం గమనించారు? మోసం చేస్తున్నాడు కేసీఆర్. ఎక్కడికి వెళ్ళి రావాలి? అవి శ్రీశైలంకి వెళ్ళి తీసుకొస్తా అంటున్నాడు. ఆడలేదు, కాల్వలేదు, గిలవలేదు, ఏం లేదు, ఈడ మాత్రం కట్టగడుతున్నాడు. ఎట్లకెళ్ళి వస్తాయి నీళ్ళు చెప్పమని చెప్తున్నా. కనీసం ఆ ఎస్ఆర్ఎస్పీ అది మన ఎస్ఎల్బిసీ అన్న పూర్తి చేసి ఆడ ఒక దాంట్లోకి వెళ్ళిన తీసుకుంటే దీనికి నీళ్లు కానీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవైలబిలిటీ ఎంతవరకు సాధ్యమైతే సార్? అది ఇంతవరకు హెడ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు, కెనాల్ స్టార్ట్ కాలేదు, టనల్ స్టార్ట్ కాలేదు, ఇంకా కొన్ని అంటే 20 ఏళ్ళు కావాలి, 2 దశాబ్దాలు కావాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్వాసితులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకు మీరు ఏమిస్తారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి? వాళ్ళ నిర్వాసితుల దగ్గరకు వచ్చి నేను ఆ రోజు చెప్పిపోయినా, కేసీఆర్ ఏం చెప్పిండు, ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తా ఒక ఎకరా భూమి పోయిన వానికైనా అని చెప్పిండు. మోసం చేసిండు కదా, నమ్మకం అయిన మాటలు అని చెప్పిన. 4 లక్షలకు 4.5 లక్షలకు ఎకరా తీసుకుంటే ఇవాళ వాళ్ళు కొనాలనుకుంటే 20 లక్షల రూపాయలు 30 లక్షలు పెడితే కూడా లేదు. దళిత బంధు అన్నాడు, 3 ఎకరాల భూమి అంటే ఒక ఎకరాకు 30 లక్షలు ఉంటే 3 ఎకరాలు ఇవ్వాలంటే 90 లక్షలు కావాలి, 10 లక్షలు నెత్తిన పెడతా అంటున్నాడు. అది కూడా ఎవరికి పెట్టాలే? కార్యకర్తలంతా తల్లి రావాలని రేవంత్ రెడ్డి పిలిపించారు, మీరేమన్నా పిలిపిస్తారా మీ కార్యకర్తలు? అంతా వస్తూనే ఉన్నాం కదా, అందరు కార్యకర్తలు కష్టపడతారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మా కార్యకర్తల బలం, ప్రజల బలం ఉంది. ఇది మనకు నాగం జనార్దన్ రెడ్డి అయితే పక్కా చెప్తున్నాడు ఏంటంటే మునుగోడు సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలి, అదేవిధంగా ఇక్కడ కడుతున్న శివన్న సాగర్ ప్రాజెక్టుకు డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు తెస్తామని చెప్పడం టీఆర్ఎస్ మోసం చేయడమని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి తీరుతుందన్న ధీమాన్ అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో వెంకటేష్, V6 న్యూస్, మునుగోడు నుంచి.